ఈ నెల రోజుల నుంచి కూడా అన్ని మండలాల్లో సుమారు 950 మండలాల్లో జయోబీసీ మీటింగులు జరిగాయి. ఈ నెల 5వ తారీఖున మన నాగార్జున యూనివర్సిటీ ఎదుర్కొంట ఉన్న క్రిస్టియన్ గ్రౌండ్స్లో జయోబీసీ డిక్లరేషన్ సభ కొల్లు రవీంద్ర గారి అధ్యక్షతన జరుగుతుంది. ఆ సభకి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ సభని ఉద్దేశించి, బీసీలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ సభకి బీసీలందరూ కూడా రాష్ట్ర నలుమూల నుంచి చాలామంది బీసీలు వస్తున్నారు. ఈ సభ ముఖ్య ఉద్దేశం బీసీలు అనేది, బీసీలు బీసీలే ఈ డిక్లరేషన్ తయారు చేసుకొని ఈ సభలో ప్రకటించడం అనేది జరుగుద్ది. అలాగే ఈ కమ్యూనిటీల వైజ్ కూడా ఈ బీసీల్లో ఉన్న కమ్యూనిటీలు, ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా మెయిన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము డిస్కస్ చేసుకొని ఈ సమస్యలను తీసుకెళ్ళి మా స్టేట్ ఆఫీస్లో బీసీ యనమల రామకృష్ణ గారు, అలాగే మా అచ్చునాయుడు గారు, కొల్లి రవీంద్ర గారు అధ్యక్షతన ఒక బీసీ డిక్లరేషన్ అనేది జరుగుతుంది. ఆ బీసీ డిక్లరేషన్కి ఈ నగరాల సాధికార సంస్థన నగరాల్లో ఉన్న నష్టాలు, బీసీలకు ఉన్న కష్టాలు, నగరాల్లో కులాలకు ఉన్న కష్టాలు, వీటిలన్నింటిని కూడా చర్చించి ఆ బీసీ డిక్లరేషన్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ వైసీపీ గవర్నమెంట్లో 56 కార్పొరేషన్లు వేసి 56 కార్పొరేషన్లో కూడా ఒక్క రూపాయి నిధులు కానీ విధులు కానీ ఏవి కూడా లేకుండా చేసి ఆ వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఉద్యోగ